అవకాశాన్ని వదులుకొని అమరావతికి తరలి రావాల్సి వచ్చింది అన్నమాట. ముందే లో బడ్జెట్లో ఉన్నందువలన కొంతకాలం హైదరాబాద్లోనే రాజధాన్ని ఏర్పాటు చేసుకొని తరువాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకుంటే బాగుండేదేమో. అయినా కూడా అమరావతి రాజధానికి యోగ్యమైన స్థలం కాదు అని రామకృష్ణ కమిటీ ఒక నివేదికను తయారు చేసి ఆయన దానిని సమర్పించడం జరిగింది. దాన్ని బయట పెట్టకుండా తొక్కిపెట్టి రామకృష్ణ గారు చనిపోయే ముందు 3 రోజుల ముందు హిందూ పత్రికలో ప్రసారం చేయడం జరిగింది. ఆ యొక్క రాజధాని భూములు కట్టడాలకు అనుకూలంగా లేవు, అక్కడ కొండ వీటి ప్రాంతం, అది వరదలు వస్తాయి, వరదలు వచ్చిన దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతాము, పైగా అక్కడ ఏంటంటే రాజధాని ఏర్పాటు చేయాలని సుమారు 5-6 అడుగులు ఎత్తు రేపాల, సుమారు 70 అడుగులు లోపలికి ఏంటంటే ఫిల్లర్స్ వేయాల్సి వస్తుంది, కాబట్టి ఇలా రాజధాని ఏర్పాటు చేస్తే చాలా ఇబ్బందులకు గురవుతామని చెప్పడం జరిగింది అన్నమాట. అయినా కూడా ఆ నివేదికను తొంగలా దొక్కేసి రాజధాని ఏర్పాటు చేసినారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో సుముఖంగా వర్షాలు కురిసి బాగా నీరు వస్తున్న క్రమంలో 8000 సెక్యూల్ నీటికే ఆ యొక్క పరిసర ప్రాంతాలంతా మునిగిపోయి ప్రజలు అతలాకుతలం అయిపోయినారన్నమాట. ఇదే క్రమంలో ఎక్కువ వరదలు వస్తే అసలు రాజధాని పరిస్థితి ఏంటి? అక్కడ 1000 కోట్లు వెచ్చించి రాజధాని ఏర్పాటు చేస్తే అది అసలు ఎక్కువ వరదలు వస్తే ఉంటుందో పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క తాత్కాలిక కట్టడాల్లోనే పరిపాలన సాగిస్తూ 13 జిల్లాలలో కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు పోయే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలో బాగా డెవలప్ అవుతుంది, వినుకొండలో ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, ఆ ఎకరాలన్నీ కూడా ఉపయోగించుకొని పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ అలా ప్రతి జిల్లాను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ప్రస్తుత సీఎం గారిని మేము